हेलो अंडी, ईरोज ई वीडियो सूपर सिंपल गा उंडे चूस्तुंटेने तिनालनिपिंचेटुवंटि मसाला पास्तानी मनं सूपर सिंपल गा एला तयारु चेसुकोवालो चूद्दामु। मनं गनक मसाला पास्तानी इला चेसि पेट्टामु अंटे मन पिल्ललैते अस्सलु वदलरु, मनमैना वदलमु, अंत टेस्टीगा उंटुंदि। सो इप्पुडु दीनिनि एला तयारु चेसुकोवालो चूद्दामु। దీని కోసం ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని మనం ఈ వాటర్ని మరిగించుకోవాలి। వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు వరకు పాస్తాని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మనం మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ పాస్తాని మనం బాగా ఉడికించుకోవాలన్నమాట। హై ఫ్లేమ్లోకి అలాగే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకుంటూ ఈ పాస్తాని మనం బాగా ఈ విధంగా 90% వరకు ఉడికేలాగా మనం ఉడికించుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి తరుగుని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దానిని కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలకు ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఆ టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీనిని 2 నిమిషాల పాటు బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఈ టమాటా ప్యూరీకి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు క్యాప్సికం ముక్కల్ని అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసిన సగం కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని అలాగే సగం కప్పు వరకు గ్రీన్ పీస్లు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ వీటికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా ఈ విధంగా కలుపుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం చిటికెడంత గరం మసాలా పౌడరు అలాగే మన రుచికి తగినంత వరకు కారం అలాగే మన రుచికి తగినంత వరకు ఉప్పుని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ను కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను టమాటా సాస్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే టమాటా ప్యూరీ వేసాను కాబట్టి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి సగం టీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి దీని మొత్తాన్ని। ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాల పాటు దీని మొత్తాన్ని మనం బాగా ఉడికించుకోవాలి। అంటే ఈ క్యారెట్ ముక్కలు కొంచెం ఉడికేంత వరకు మనం మూత పెట్టి కొంచెం ఉడికించుకొని ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా। ఇప్పుడు కనుక ఉప్పు సరిపోలేదంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మంటని ఖచ్చితంగా మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం ఈ పాస్తాకి పట్టేలాగా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనం బాగా కలుపుకోవాలన్నమాట। దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుకొని ఆ తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది। చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్, చాలా ఎమ్మీగా ఉంటుంది। సో తప్పకుండా ఈ పాస్తాని ఈ విధంగా ట్రై చేయండి।